ఏమిటి కులకర్ణి ఈ అమ్మాయి విపరీతమైన రక్తగాయాలతో చావు బతుకుల్లో ఉందని నా కబురు చేశారు ఆ విధంగా ఏం లేదే కబురు చేయడానికి ముందుగా మీరు ఏం చేసి ఉండాలి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఏం జరిగిందో వివరంగా విచారించాలి కదా నేనున్న పదవి ఏమిటో మీకు తెలుసు కదా ఇంతకు మించిన పనులు ఎన్నో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయని మీకు తెలుసా తెలియదా నా భారాన్ని తగ్గించాలనే ఒకే ఒక్క కారణంగానే ఈ ఊరి బాధ్యతను మీకు ఇచ్చారు తోరా మీరు ఆ అమ్మాయికి వైద్యం చేశారని చెప్పారు కదా అప్పుడు కూడా మీకు ఈ విషయాలు తెలియవా నిజంగానే ఆ అమ్మాయికి వైద్యం చేశారా కులకర్ణి చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు మీరొక్కరే వైద్యులు ఇంత పెద్ద విషయం జరిగిందని తెలిసి కూడా ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని మీకు అనిపించలేదా ఈ ప్రపంచంలో మనిషి ప్రాణానికి సాటైనది మరేదీ లేదు మీకు ఈ విషయం తెలియదా మీ పూర్వీకులందరూ వైద్య వృత్తిలో ఉన్నవారే కదా ప్రాణాలు కాపాడవలసిన వైద్యుడు తన బాధ్యతను మర్చిపోతే ఏమిటి అర్థం తెల్లదొరలకు మీరు బాధ్యత లేకుండా నడుచుకున్న విషయం తెలిస్తే గనుక తరువాత వాళ్ళు మీ ముఖం కూడా చూడరు ఆ విధంగా ఏమీ జరగకుండా ఉండాలని నేను చెప్తున్నాను వెళ్ళగానే కచేరీలో అందరూ నన్ను అడుగుతారు ఇక్కడ ఈ విధంగా జరిగిందని చెబితే మీ గతి ఏమవుతుంది వీళ్ళ మాటలు విని తప్పు చేయని మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాం నన్ను క్షమించండి ఎప్పుడూ మర్చిపోకు దేవుడు జాగు చేయవచ్చు కానీ వదిలేయడం నమ్మకం ఓర్పు వీటన్నిటికీ కూడా ఆయనే సాక్షి ఏమండి వీటన్నిటినీ తీసుకెళ్ళి ఆ సాయి ఉన్నారే ఆయనకి ఇవ్వాలి అనుకుంటున్నాను నాతో మీరు వస్తారు కదా నువ్వు వెళ్ళి ఇవ్వు సాయంత్రం నేను వెళ్ళి ఆయన కలుస్తాను నాకు అడవిలో కొంచెం పని ఉంది చీకటి పడేలోగా పూర్తి చేయాలి ఏ జిప్రీ బాగున్నావా నేను గాజులు వేసుకున్నానుగా భలేగా ఉన్నాయి ఒంట్లో ఎలా ఉంది తల్లి పర్వాలేదా ఏం చేస్తున్నావు అక్కడ ఉండకూడదు వెళ్ళిపో పో అమ్మా తన్నాకు చెల్లెలు ఆ సాయి దగ్గరికి తనే మొదటిసారి నన్ను తీసుకువెళ్ళింది అలాగా ఆహా ఇదిగో తీసుకోమ్మా తిను ఏమిటండి బయలుదేరుతున్నారా ఇదిగో వస్తున్నాను ఉండండి భోజనం సిద్ధంగా ఉంది కొంచెం ఉండండి ఇదిగోండి తీసుకువెళ్ళండి ఆ
ఇద్దరు వెళ్ళి ఆ మూలన నుంచోండి. మా మీద కోపడి ఏంటండి ప్రయోజనం? ఈ ఊళ్ళో వాళ్ళు సగం మంది ఆ సన్యాసి గడి కాళ్ళ మీద పడుతున్నారు. మీరు ఆ సన్యాసిని వెంటనే ఎవరా చేయకపోతే వాడు మిమ్మల్ని మింగేసి స్వాహ అంటాడు. వీడు చెప్పేది నిజమేనయ్యా. నిన్నటి వరకు ఈ ఊళ్ళో వైద్యం కోసం మీ దగ్గరికే వచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ సన్యాసి రాయి విసిరితే దానికి మాట వచ్చేసిందట. ఊళ్ళో వాళ్ళందరికీ వాడు వైద్యం చేయడం మొదలు పెట్టాడంటే ఆ తర్వాత మీరు ఇక ఏ పని చేస్తారు? మీకు ఏం తెలుసు? ఆయనకెంత కూడా ఈ వైద్య వృత్తి పోయినా కూడా ఆయనకు ఎన్నో పనులు సిద్ధంగా ఉంటాయి. కానీ వాడికి అది ఒక్కటే కదా తెలుసు, వాడు ఏం చేసినా అయ్యగారికి సాటి రాడు. అయ్యా, వైద్యం చేసుకునే మీకు ఈ షిరిడిని ఎందుకు ఇచ్చారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మీ మాట వింటారనేగా. మీ మాట వినడం లేదన్న విషయం ఏమాత్రం దొరకి తెలిసినా మీకు వాళ్ళిచ్చిన అధికారం డబ్బు అంతా తిరిగి తీసుకుంటారు. వాడు ఏ మార్గంలో వచ్చి ఈ ఊరి జనం మనసులో స్థానం సంపాదించాడో అదే మార్గాన్ని అనుసరించి వెళ్ళి వాడికి కూడా నేను శిక్ష పడేలా చేస్తాను. హరి ఓం. లక్ష్మి అంటారేంటి? నా పేరు జిప్రి అని చెప్పాను కదా. చెప్పావు, కానీ నేను నీతో ఏమన్నాను? నిన్ను లక్ష్మి అని పిలుస్తానని చెప్పానుగా. మార్నింగ్ ఇంటికి వెళ్ళొచ్చాను. వాళ్ళమ్మ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆవిడే ఈ లడ్డు ఇచ్చారు, ఇదిగోండి మీరు తినండి. నువ్వు తిన్నావా? లేదు లేదు, నేను దాన్ని ఎంగేజ్ చేయలేదు. మంచిదే. నేను అర్థంతో నిన్ను అడగలేదు తల్లి. ఈ మెత్తని లడ్డూని నువ్వు నాకిచ్చావే, నువ్వు తిన్నావా అని అడిగాను. నీకు లడ్డు అంటే ఇష్టం లేదా? నా మోనీని మాట్లాడేలా చేశారు కదా, అందుకే మీకోసం ఈ లడ్డును తీసుకొచ్చాను కృతజ్ఞతగా. కల్లా కపటం లేని స్వచ్ఛమైన మనసంటారు, అది ఈ పసిపాప మనసే. కేవలం ఇటువంటి మనసుల్లోనే ఆ దేవుడు ఎల్లప్పుడూ కొలువుంటాడు. మౌనీ లోపం ఆ దేవుడు తీరుస్తాడు అని. మీరు తీర్చారు అంటే మీరు దేవుడా? నేను దేవుణ్ణా? మనమందరము దేవుళ్ళమే. నేను నిన్ను లక్ష్మి అని పిలుస్తున్నది కూడా అందుకే. కానీ అమ్మ నాకు జిప్రి అని పేరు పెట్టింది కదా. ఏంట్రా ఇది, ఎంతసేపు అయినా వాడు ఇంకా రాలేదేంటి? అదిగో చూడు, వాడు వస్తున్నాడు. ఏయ్ కాలియా, చెప్పిందంతా గుర్తుంది కదా, పని అనుకున్నట్టు పూర్తి కావాలి. ఏది తీసుకొచ్చావా? వాడి దగ్గరికి తీసుకెళ్ళు, మా దగ్గర కాదు. ఇవ్వండి. అదిగో వస్తున్నాడే, అతనేరా? Thank you.
ఇంత కష్టపడి నా కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. వీటిని ఇంట్లో వాళ్ళకు పిల్లలకు ఇవ్వండి. నాకు అదే ఇష్టం. నా బిడ్డ మోని ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆ దేవుడి మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కాపాడారు. నా వల్ల మీరు పెట్టుకున్న నమ్మకం కాపాడబడింది అంటే దాన్ని భద్రపరిచి రక్షించుకోవడం అన్నది మీ కర్తవ్యం అమ్మా. జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే విశ్వాసాన్ని వదలకూడదు. మనకేదో మంచి చేయడానికే దేవుడు అలా చేశాడనుకోవాలి. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ అపనమ్మకం, మూఢనమ్మకం అనేవి ఉండనే ఉండవు. అది భయంకరమైన నాగుభావంలో ఉంది. ఏంటయ్యా అలా మొహాలు చూసుకుంటారు? త్వరగా తీసుకురండి. ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా రుక్మిణి. అరి ఓ, మరికొద్దిసేపట్లో విజయం నా కాళ్ళ దగ్గరకు రావటం జరుగుతుంది. మృత్యువుతో పోరాడుతున్న ఒక అభాగ్యుణ్ణి జనం ఇక్కడికి తీసుకొస్తారు. నా జీవితంలో ఇప్పటి వరకు సంతోషం అంటే తెలియదు. బాధలతోనూ కన్నీళ్లతోనే జీవించాను. కానీ ఇప్పుడు తమ దయతో నాకు ధైర్యం వచ్చింది. మన సుఖ దుఃఖాలను పంచుకునే వారొకరు వచ్చారు అని. అల్లా మాలిక్, మీకు తెలుసా ఆ చిన్నపిల్ల మోని తండ్రిని పాము కాటేసింది? ఏదో అవుతుంది, తగిలిన కాలికే తగులుతుందని వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. త్వరగారండి, అది భయంకరమైన నాగు పావండి. త్వరగారండి. అయ్యా అయ్యా అయ్యా, కొంచెం బయటికి రండి అయ్యా, ప్రమాదం అయ్యా అయ్యా. అందరూ ఎలా వచ్చారేమిటి? ఏమైంది వీడికి? అయ్యా, వీడి ప్రాణాన్ని కాపాడండి అయ్యా. వీడిని నాగుపాము కాటేసిందండి. పాము కరిచిన వాడిని మీరు ఒక్కరే కాపాడగలరు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చామయ్యా.
అయ్యో ఏంటండి ఘోరం అయ్యా అయ్యా ఏడకండి మీరేడకండి ఆయనకేమీ కాదు ఆయన క్షేమంగానే ఉంటారు వేరే తప్ప దీనికి మందేవడానికి ఇంకెవరూ లేరు ఒకవేళ సన్యాసి దగ్గరకు తీసుకువెళ్ళాలనుకుంటే నిక్షేపంగా తీసుకువెళ్ళండి కానీ మీరు వెళ్ళేంత వరకు ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదే అయ్యా నా భర్తని కాపాడండి అయ్యా ఏదైనా చేయండి అయ్యా ఆయన్ని కాపాడండి అయ్యా చూసారా నోటిలోంచి నురగ వస్తోంది విషం పైకెక్కుతున్నట్టుగా ఉంది అయ్యా ఎలాగైనా ఇన్ని మీరే రక్షించాలి వీడి ప్రాణాలు పోకుండా నేను కాపాడటానికి ముందుగా ఒక విషయం ఇదేమిటి వీడికి ఇలా జరిగింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఎవరైనా ఆలోచించారా మొదట వీడి బిడ్డకి ఇప్పుడు వీడికి ఒకే ఇంట్లో ఇలా జరుగుతున్నాయంటే ఏమిటి అర్థం ఇది ఆరంభమే ఇంకా ఎన్నెన్నో సమస్యలు వస్తాయి ఆ సన్యాసి మంత్రజలాన్ని ఉపయోగించి వీడి కూతురికి మాట వచ్చేలా చేశాడు ఇలా మంత్రతంత్రాలను ఉపయోగించి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే దానికి కోపం రాదా ప్రకృతి ధర్మం ఒకటి వల్ల ఎప్పుడు మేరపడుతుందో అప్పుడు దాని ఫలితాన్ని ఎవరో ఒకరు అనుభవించి తీరాలి కదా దాన్నే ఇప్పుడు వీడు అనుభవిస్తున్నాడు బాగా చెప్పారన్నయ్య ప్రకృతికి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే వీళ్ల బిడ్డకి రావాల్సిన పాపం ఇతనికి వచ్చింది అందరూ ఆలోచించండి ఇతనికి ఏవైనా అయ్యిందనుకోండి ఈ కుటుంబ పాపం ఎలా బతుకుతుంది మీకేమో మా అన్నయ్య మీద నమ్మకం రావడం లేదు కదా ఇన్నేళ్లుగా ఈ షిరిడి జనం కోసం అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అలాంటి వాడికి ఒక సమస్య వచ్చిన క్షణంలో మీరందరూ చేతులు కట్టుకొని తమాషా చూస్తున్నారు నిన్న వచ్చిన ఓ సన్యాసిని చూసుకొని ఇంత మంచి వాడిని అవమానిస్తున్నారు వెళ్ళండి వాడి దగ్గరికే తీసుకుపోండి అంత మాట్లాడకండమ్మా మీకు దండం పెడతాను మమ్మల్ని శిక్షించకండమ్మా దయచేసి శిక్షించకండి కాపాడండమ్మా సరే ఇంత బతిమాలుతున్నారు కనుక చేస్తాను కానీ అంతకు ముందుగా మీరందరూ కలిసి నాకు ప్రమాణం చేయాలి ఏం ప్రమాణం చేయాలి చెప్తాను ఆగండి మీ అందరి మనసులో ఉన్న దాన్ని మించి నాకు ఈ ఊరంటే శ్రద్ధ ఉంది అందుకే నాకు ప్రమాణం చేయాలి తప్పకుండా చేస్తాం ఏం చేయాలో చెప్పండియ్యా అందరూ సిద్ధంగా ఉన్నారు ఆ మాయాజాల మంత్రగాడైన సన్యాసిని శిరిడి నుంచి వెళ్ళగొడతామని నాకు ప్రమాణం చేయండి నేను వివరంగా చెప్పినా కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే మీరెంతగానో కష్టపడతారు ఈ శిరిడి పవిత్రమైన భూమి ఆ సన్యాసి ఎక్కడి నుంచో వచ్చి మనందరినీ బానిసలుగా చేయాలనుకుంటే మీరు వాడికి తోడుగా ఉంటారా అందరూ ఈనాడు ఈ విషయంలో ఇలా మౌనంగా ఉంటే రాబోయే కాలంలో మీ పిల్లలంతా కూడా ఎన్నో కష్టాలకు గురవుతారు హరి ఓ దయ ఉన్న చోటే ధర్మం ఉంటుంది దురాశ లేని చోటే మంచితనం ఉంటుంది ద్రోహం లేని చోటే ప్రేమనేది ఉంటుంది
ఈ గుణాలన్నీ ఉన్న చోటే దైవం ఉంటుంది. అల్లా మాలిక్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.